हाय अंडी, वेलकम टू अवर चैनल। ई रोजु एंतो टेस्टीगा उंडे क्याबेज एग् फ्राइड राइस नी एला चेसुकोवालो चूद्दाम। इदी पिल्ललु कूडा बागा इष्टंगा तिंटारु। सो दानिकी कावाल्सिन पदार्थालु 5 eggs, पसुपु, पेपर, जीलकर्र पोड़ी, नूडिल्स पौडर, अजिनामोटो, गरम मसाला, उप्पु, जीलकर्र, गार्लिक जिंजर पेस्ट। కరివేపాకు, ఆనియన్స్, రెడ్ చిల్లీ పౌడర్, ఆయిల్, పుదీనా. నెక్స్ట్ క్యాబేజ్ని తురుముకొని పెట్టుకోవాలి. సోయా సాస్, గ్రీన్ చిల్లీస్, వెల్లుల్లి, ఇంకా వెనిగర్. ఇప్పుడు 5 eggs కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని ఆ ఎగ్ మిక్చర్ని ప్యాన్లోకి వేసుకోవాలి. ఆ ఎగ్ని కూడా లైట్గా వేయించుకోవాలి. ఆ ఎగ్ని చిన్న చిన్న ముక్కలుగా విడదీసి వేయించుకోవాలి. తర్వాత ఎగ్స్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాబేజ్ని ఆ ప్యాన్లోకి వేసుకోవాలి. క్యాబేజ్కి పచ్చివాసన పోయేంత వరకు దాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ని కూడా ఇంకొక ప్లేట్కి షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ప్యాన్లోని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పుదీనా, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వేయించుకున్న క్యాబేజ్ని దాంట్లో యాడ్ చేయాలి. దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఎంత రైస్ కావాలో అంత రైస్ యాడ్ చేసుకోవాలి. సో మేము కొంచెం లార్జ్ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రైస్ని యాడ్ చేసాం. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. నెక్స్ట్ అజినామోటో, అలానే ఇంకా అన్ని మసాలాస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత సోయా సాస్, వెనిగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అజినామోటో ఇంకా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకుంటే మన టేస్టీ క్యాబేజీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.